హాయ్ అండి, ఇవాళ మనం నిమ్మకాయలతో షర్బత్, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా రోజులు వాడుకోవచ్చు, సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది, బలం కూడా. ఓకేనా? అవి డ్రింకులు అవి తాగకుండా ఇవి తాగొచ్చు. దీనికి ఏం చేయాలంటే ఈ నిమ్మకాయల పిండి పక్కన పెట్టుకుందాం, తర్వాత ఏం చేయాలో చెప్తా. నిమ్మకాయ రసం తీసేసి రెడీ చేద్దాం. నిమ్మకాయలు కోసేసుకుని ఒక గ్లాస్ కొల్ల పెట్టుకుంటున్నాను, దీంట్లో పిండుకోవచ్చు. రసాన్ని అంతటినీ పిండి రెడీ చేద్దాం. ఈ గ్లాస్ రసం వచ్చింది. ఇప్పుడు ఈ గ్లాసుడు పంచదార కూడా తీసుకుందాం. ఒక గ్లాసుడు నిమ్మరసం వచ్చింది కాబట్టి రెండు గ్లాసులు పంచదార తీసుకుందాం. అప్పుడైతే క్వాంటిటీ కొంచెం తీపిదనం వస్తుంది, లేకపోతే పులుపు ఎక్కువైపోతుంది, మళ్ళీ పంచదార కలుపుకోవాల్సి వస్తుంది. అందుకోసం అలా కలుపుకుని, ఓకేనా, దానికి ఈ గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకుందాం. ఇంకా నీళ్ళు పోయలేదు, చూపించలేదు కదా మీకు, అందుకని ఇప్పుడు నీళ్ళు పోస్తాను. అదే గ్లాసుడు నీళ్ళు పోయండి. నిమ్మకాయ ఎంత ఉందో అంత, ఓకేనా. ఇది కొంచెం పంచదార పాకం రావాలి. మరీ ముదురు పాకం కాదు, కొంచెం పాకం, చిన్న పాకం. ఇలా కలిపితే కొంచెం కసేపు కరిగిపోతుంది కదా, అందుకోసం. ఇలా కలుపుకుంటూ ఉందాం. ఈ షర్బత్ని తయారు చేసి పెట్టుకుని మనం గెస్ట్లు ఎవరైనా వస్తున్నప్పుడు వాడుకుంటే నిమ్మకాయలు ఎక్కువ ఉన్న రోజుల్లో కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చు. అలా తయారు చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చిక్కగా ఉంటుంది కాబట్టి మీరు బయట షర్బత్తులు కొనుక్కున్నప్పుడు నీళ్ళు ఎలా కలుపుతారో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం లిక్విడ్ తీసుకుని మిగతా అది నీళ్ళు కలుపుకుని సర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది తయారు చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, త్వరగానే అయిపోతుంది. గులాబ్ జామున్ పాకం ఎలా పెడతారు, సేమ్ అలాగే ఈ పాకాన్ని కూడా కొంచెం ఇలా చూస్తే ఇలా అంటుకోవాలి, అలా అన్నమాట. ఇంకా లేదు అవుతుంది. ఇది చల్లారిన తర్వాత పాకం, అప్పుడు నిమ్మకాయ రసం కలుపుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది కదా, అందరికీ తెలిసిన విషయమే, వంటలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా. చూడండి, మన చేతికి పట్టుకుంటే కొంచెం అంటుకుంటుంది అన్నమాట. ఆ చిక్కదనం మీకు కూడా తెలిసిపోతూ ఉంటుంది. లేకపోతే చెప్పాను కదా గులాబ్ జామ్కి ఎలా చేస్తామో అలా. అయిన తర్వాత కొంతసేపటికి కట్టేది కొంచెం పెడదాము, కొంచెం ఇదిగా ఉంది, కొంచెం పెడదాం, కాసేపు పెడదాం, అప్పుడు కట్టేసుకుందాం. కాసేపు కాసేపు ఉంచుతాం. ఈ పాకంలోనే ఉంది అంతాను, ఇక నిల్వ ఉండడం కూడా ఈ పాకంలోనే ఉంటుంది. వచ్చేసింది. ఇంకా పక్కన చూడండి, ఇలా అంటుంటే కొంచెం చేయికి గట్టిగా తగులుతుంది, అప్పుడు కట్టేద్దాం. కట్టేసాం, ఇది చల్లారి నుంచి అది కలుపుదాం. పాకం రంగు కూడా మారింది చూసారా, అదే మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది చల్లారిన తర్వాత అప్పుడు ఆ నిమ్మరసాన్ని, గ్లాస్లో ఉన్న నిమ్మరసాన్ని కలుపుదాం. చల్లారిపోయింది ఇదంతా, ఇప్పుడు నిమ్మకాయ అంతా కలిపేద్దాం అన్నమాట. కలిపేసి బాగా
దీన్ని ఒక దాంట్లోకి ఒక సీసాలోకో దేంట్లోకి ఎత్తి పెట్టుకుందాం. ఓకేనా? ఎత్తి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. ఇప్పుడు ఇది కొంచెం ఎలా కలపాలో కూడా చూద్దాం. ఓకేనా? కొంచెం తీసుకుందాం. ఓకేనా? దీంట్లోకి ఇప్పుడు నీళ్ళు తెచ్చుకుందాం. దీంట్లోకి 2 గరిటెలతో, చిన్న గరిటెలతో వేసాను, తక్కువ వేసాను, లోపల క్వాంటిటీ చాలా తక్కువే ఉంది. నేను మామూలుగా టేస్ట్ మీకోసం చూపిద్దామని నీళ్ళు వేసాను కొంచెం. ఓకేనా? ఇది తాగి చెప్తాను మీకు. సూపర్గా ఉందండి, తయారు చేసి చూడండి, మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. పంచదార కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. బాయ్.